మెదక్ జిల్లా రామాయంపేటలో స్వతంత్ర వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వాతంత్ర్యం సాధించి 75 సంవత్సరాలు గడుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు నేడు హర్తవనం కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని పలు పాఠశాలల వద్ద 75 ఆకారంలో మొక్కలు నాటి హర్తహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతిరోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఉమాదేవిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, స్థానిక ఎస్ఐ రాజేష్, మున్సిపల్ కౌన్సిలర్ దేమే యాదగిరి, బుర్రా అనిల్ కుమార్, టీఆర్ఎస్ నాయకులు చంద్రపు కొండల్ రెడ్డి, మల్లిహల కిషన్, సరాఫ్ శ్యామ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించిన ప్రోగ్రామ్స్ లో భాగంగా ఈరోజు బాయ్స్ స్కూల్లో చెట్టు నాట కార్యక్రమము మరియు స్వాతంత్ర్యం పైన ప్లస్ మనకి 75 ఇయర్స్ లో సాధించిన అభివృద్ధి పైన చిన్న అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాజ్యాంగంలో చెప్పిన ప్రాథమిక విధులు కావచ్చు, ప్రాథమిక హక్కులు కావచ్చు, ప్రతి ఒక్కరు పాటించాల్సిందిగా కోరుతున్నాను. కార్యక్రమం స్వాతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ఈరోజు వన మహోత్సవ కార్యక్రమము మున్సిపాలిటీలో 5 ప్లేస్లలో జరుపుకుంటున్నాము. మన 75వ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని మన గౌరవ కేసీఆర్ గారు, మన కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మన గౌరవ ఎమ్మెల్యే గారి వారి యొక్క ఆదేశాల మేరకు మన 15 రోజులు వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. మరి చీఫ్ సెక్రటరీ గారు మరి ప్రభుత్వ పరంగా ప్రజాప్రతిపరంగా మరి హైటెక్స్లో 8వ తేదీ నుంచి వజ్రోత్సవాలు జరుపుకునే ఉద్దేశంతో కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. వజ్రోత్సవం సందర్భంగా మనం అందరం కూడా ప్రతి ఇంటికి జెండా ఇచ్చి 13, 14, 15 తారీఖు రోజు తప్పనిసరిగా ప్రతి ఇంటి పైన, ప్రతి షాప్ పైన ప్రతి ఒక్కరు కూడా అనుకుంటేనే అవుతుంది, ప్రతి ఒక్కరు కూడా జెండా ఎగరేయాలి ప్రతి ఇంటి పైన. ఆ కార్యక్రమం కూడా అందరూ కూడా చేయాలని తెలియజేసుకుంటూ జై తెలంగాణ.